సంగతి ఏమిటో చెప్పు రాణి. నా మీద కోపమా రాణి? మీ మీద కోపగించడానికి నేనెవరిని? సాన్నిధానికి తోడు కోపం కూడానా? ఉత్త మాటలు చెప్పి నమ్మించి నన్ను మీరే మోసం చేస్తారనుకోలేదు. నేనా నిన్ను మోసం చేశానా? కలగంటున్నావా రాణి? ఇన్నాళ్ళు కలగంటున్నా. మీ మాటలన్నీ నిజమనుకున్నా, మీ ప్రేమంతా సత్యం అనుకున్నా, కానీ ఇట్లా వంకి బోర్లు తోస్తారనుకోలేదు, నన్ను ఉత్త నేత వీరుకాయ రాణించేస్తారనుకోలేదు. అబ్బా, విషయం చెప్పకుండా విసుగెత్తిస్తే ఏం లాభం? అసలు నేనే మీకు విసుగైనాలండి. కాకుంటే ఆ హారం కంటే గొప్పది మరి ప్రపంచంలోనే లేదని బొంకుతారా? ఇంత మాత్రానికైనా ఈ కోపమంతా రాణి? నీకేం కావాలో చెప్పు, ఇప్పుడు తెస్తా. చూడు, కామధేనువు కావాలా, కల్పవృక్షం కావాలా, సప్త సముద్రాలకు అవతల జీవిగడ్డల్లో దొంతుల్లో ఉన్న పంచరంగులు చిలుకని తెచ్చి నీ పంజరంలో పెట్టించనా? చెప్పు మరి. అడుగు రాణి, నీకేం కావాలి? ఏమీ వద్దు, కానీ మీ వదిన గారి నాగహారం తెచ్చిపెట్టండి చాలు. జారిపోతున్నారే? నీ తెలివి తక్కువకు జారిపోక ఏమవుతాను మరి? ఆ ఇక్ష్వాకుల నాటి హారం ఈనాడు నీ మెళ్ళో వేసుకుంటే ఘోరంగా ఉండదు రాణి. ఆ వికారం చూచి నేను సహించగలను. చూడు, అంతకంటే 1000 రెట్లు మంచిది చేయించా? అక్కర్లేదు, అదే తిండి చాలు. సరే, నీ ఇష్టం, అదే తెచ్చిస్తాను. ఎప్పుడు? రేపు. ఇంటికి వెళ్ళి రావాలా? నన్ను నమ్మలేవు రాణి.